చేస్తున్నారు హార్టీ వెల్కమ్ టు యూ సార్ వి రిక్వెస్ట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్ హై వేదికన అలంకరించినటువంటి పెద్దలకి పాత్రికేయ మిత్రులకి శర్వానంద్ గారికి నరేష్ గారికి రావు రమేష్ గారికి అందరికీ నా శుభాకాంక్షలు అండి ముఖ్యంగా మంత్రివర్యులు కేటీఆర్ గారికి ఇలాంటి మంచి సినిమా కార్యక్రమానికి చేసినందుకు మీరు చాలా థ్యాంక్స్ అండి సో నేను మాట్లాడాలనుకున్నదంతా హరీష్ హరీష్ అన్న మాట్లాడేసాడు ఆల్రెడీ నేను కూడా ఒక ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఈ సినిమా చూసానండి అంటే నేను రీ రికార్డింగ్ లేకుండా డబుల్ పాజిటివ్ చూశాను సో అంటే తెలియకుండానే అందులో ఉన్న ఎమోషన్కి నాకు ఒక ఏడు నిమిషాలు కళ్ళ నీళ్ళు వచ్చాయి అంటే సినిమా అంటే సినిమా నిర్మాణంతో పాటు చాలా వ్యాపారం ఉండే ప్రొడ్యూసర్లు ఉంటారండి బట్ సినిమా అంటే ఒక వ్యామోహం వ్యామోహంతో సినిమానే ప్రాణంగా భావిస్తున్న ఫోర్టీన్ రీల్స్ ప్లస్ రామ్ గారికి గోపి గారికి మీరు నిజంగా ఒక కొత్త డైరెక్టర్ దగ్గర కథ ఉందని తెలుసుకొని అతను అంత ఎంకరేజ్ చేసి అతనికి కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చి నిజంగా ఈ సినిమా చేసినందుకు మిమ్మల్ని అభినందించాలండి శర్మానంద్ గారు అంటే గారు సో మన ఇద్దరు జర్నీ ఆల్మోస్ట్ ఒకసారి స్టార్ట్ అయింది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ నువ్వు అసలు ఏ పారామీటర్స్ లేకుండా ఈ కథను ఇంతలా నమ్మి అసలు రియల్లీ నిన్ను చూస్తుంటే అంటే ఊర్లో పొలం ఉన్న ప్రతి ఒక్కరూ గర్వపడేలా నటించవు ఒక రైతుకి కొడుకైన తండ్రికి కొడుకైన ప్రతి ఒక్కరూ గర్వపడేలా ఉంది నువ్వు చెప్పే మాటలు కానీ ఇవన్నీ అండ్ రాజేష్ సారీ కిషోర్ యా సారీ సో రియల్లీ యుడే ఫ్యాంటాస్టిక్ జాబ్ కిషోర్ ఫస్ట్ సినిమాతోనే లైక్ అంటే నువ్వు అనుకున్న దాన్ని నీ ఏకాగ్రత అంతా ప్రతి సీన్లో కనిపిస్తుంది నీ జర్నీ ఎటు సాగుతుంది ఏంటనేది అండ్ సాయి మాధవ్ గారు అంటే జనరల్గా మేము అందరం మాటలు బాగా రాస్తాం అనుకుంటాం బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ మీ అసలు కొన్ని కొన్ని మాటలు అయితే దానికి వెలకట్టలేమండి సో అలానే రావు రమేష్ గారు నరేష్ గారు బిహెచ్ఎల్ ప్రసాద్ అంటే చాలామంది అంటే ఆ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు అంటే రియల్గా మనం మనల్ని నా ఊర్లోకి తీసుకెళ్ళారు ఆ పాత్రలవి కూడా అంటే మనం ఆ పాత్రల్లో మనం మనల్ని మనం చూసుకునేలా ఉన్నాయి సో కిషోర్ రియల్లీ నువ్వు బాగా అందరికీ బాగా చెప్పి ఇన్స్పైర్ చేసినట్టు ఉన్నావు కదా ఎవ్రీబడీ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యారండి సో ఈ సినిమా డెఫినెట్గా ఓ పెద్ద సక్సెస్ తీసుకురావాలి ప్రొడ్యూసర్లకు కానీ హీరో గారికి కానీ మన కిషోర్ గారికి కానీ సో డెఫినెట్గా నమ్మకం కూడా నాకుంది ఈ సినిమా కంపల్సరీగా హిట్ అవ్వాలి హిట్ అవు తీరుతుంది సో సో లెవెన్త్న మనం అందరం చూస్తాం డెఫినెట్గా చాలా మంచి పాజిటివ్ అప్లాజ్ ఉంటుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆల్ ది బెస్ట్ ది ఎంటైర్ టీమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పరశురామ్ గారు అండ్ అలానే ఈ కార్యక్రమానికి వెచ్ చేసిన సి